భారత కార్మిక సంఘాల సమైక్య ఏఎఫ్టియు పిఠాపురం డివిజన్ కమిటీ సమావేశం మూర్తి అధ్యక్షతన శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల సతీష్, పీడిఎస్యువి రాష్ట్ర కన్వీనర్ కడితే సతీష్, పారిశుద్ధ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ బి యేసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ సతీష్ మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అన్ని రంగాల కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా కార్మిక వర్గ హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మేము ఈ ఏఐఎఫ్టీ తరఫున పోరాటం చేస్తాం. కరోనా టైంలో చాలామంది కార్మికులు చనిపోయారు, అలాగే కరోనా టైంలో పనిచేసిన కార్మికులు కూడా జతపరిచారు ఇవ్వలేదు. ఇవన్నింటినీ కూడా మా జిల్లా కార్యదర్శి వారికి కార్యదర్శితో ఆలోచించి ముందుకెళ్తామని మేము అందరికీ చెప్పాం. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఎఫ్టీయు ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఏఎఫ్టీయు డివిజన్ కమిటీని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా పిఠాపురంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, అలాగే ఇతర రంగ కార్మికులందరూ కూడా వివిధ ముఖ్యులను పిలిచి ఒక డివిజన్ కమిటీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గ డివిజన్కి అధ్యక్షుడిగా డి నారాయణమూర్తి, అలాగే ప్రధాన కార్యదర్శిగా మన కుంచి అంజబాబు గారిని నియమిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక సమస్యల మీద కూడా మేము చాలా కులంకుశంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నా పేరు రంభాల సతీష్, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి.